సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో దగ్గుపాటి సుశీల రాజరత్నం ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు ఉచిత సేవలు. ఆసుపత్రిలో గర్భిణీలకు అందుతున్న సేవలను పరిశీలన చేయగా కొందరు గర్భిణీలు తమ ఆవేదనను తమకు తెలియజేయగా దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు కొరకు నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్స్ అయిన హుజూర్నగర్లోని ప్రాంతీయ వైద్యశాలలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, వారానికి గర్భిణీ స్త్రీలు మంగళవారం శుక్రవారాల్లో 150 నుండి 200 స్త్రీలు రావడం జరుగుతుందని, గ్రామాల నుండి హాస్పిటల్కి రావడానికి ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి వచ్చిన తర్వాత స్కానింగ్ కొరకు డాక్టర్ కోదాడలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ పంపడం జరుగుతుందని, నిరుపేదలైన ప్రజలు ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతూ స్కానింగ్ చేయించుకోలేకపోతున్నారన్నారు. ఒక్కొక్కరు 3 సార్లు స్క్రీనింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. హుజూర్నగర్ ప్రాంతీయ వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు చెకప్ కొరకు గంటల సమయం పడుతుంది. అనంతరం కోదాడ స్కానింగ్ సెంటర్లో ఇంకా ఎక్కువ టైం పడుతుంది, ఒక రోజంతా పడుతుంది. వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టి వెంటనే స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు దగ్గుపాటి సుశీల రాజరత్నం ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు భూక్య నాగరాజు, నాయక్ యూసఫ్, పవన్, సాయి, రాజశేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది. మీకు ఏ వసతి లేదు ఇక్కడ? స్కానింగ్ ఇందులో లేదా?